भारासा एमएलसी कविता ईडी कस्टडी इवाल्ट तो मुगियनुंदी मध्यान्नं 12:30 गंटल तर्वात अधिकारुलु आमेनु राउस एवेन्यू न्यायस्थानंलो हाजरुपरचनुन्नट्लु समाचारं कवितनु मरो 3 रोजुल पाटु तम कस्टडीकि अप्पगिंचालनि ईडी कोरे अवकाशं उन्नट्लु तेलुस्तोंदी कागा मद्यं केसुलो दिल्ली सीएम केजरीवाल्नु इप्पटिके तम कस्टडीलोकि तीसुकुन्न दर्याप्तु संस्थ इद्दरिनि ओकेसारि विचारिंचनुन्नट्लु तेलुस्तुंदी మరోపక్క ఎమ్మెల్సీ కవిత బంధువుల ఇళ్లల్లో ఉదయం నుంచి ఈడి అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు మద్యం కుంభకోణం కేసులో తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మరోసారి హైదరాబాద్ లో సోదాలు కొనసాగిస్తున్నారు ఇప్పటికే బారాసా ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన ఈడి అధికారులు ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత బంధువు ఆడపడుచు అఖిల నివాసంలో సోదాలు కొనసాగిస్తున్నారు ఈ తెల్లవారుజం నుంచి అయితే మాదాపూర్లోని డిఎస్ఆర్ రేగంటి అపార్ట్మెంట్ లో ఉన్న అఖిల నివాసంలో అయితే సోదాలు కొనసాగుతున్నాయి ఇక్కడికి చేరుకున్న తెల్లవారుజం ఇక్కడికి చేరుకున్న ఏడుగురు సభ్యుల అధికారుల బృందం సోదాలు కొనసాగిస్తా ఉన్నారు అయితే మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే కస్టడీలో కవిత వెల్లడించిన అంశాల ఆధారంగానే ఈ సోదాలు కొనసాగుతున్నట్టు సమాచారం ఇప్పటికే కవిత భర్త కూడా ఇందుకు సంబంధించి ఈడీ నోటీసులు జారీ చేసింది మరోవైపు కవిత భర్తతో పాటు ఆడపడుచు అఖిల ఎవరైతే ఉన్నారో వీరిద్దరూ అంటే వీరంతా కూడా ఏ విధంగా సౌత్ గ్రూప్లో సౌత్ గ్రూప్లోని మద్యం కుంభకోణం కేసులో ఇన్వాల్వ్ అయ్యారనే విషయంపై ఈడీ ఆరా తీస్తుంది కవిత వెల్లడించిన అంశాల ఆధారంగానే ప్రస్తుతం అయితే సోదాలు కొనసాగుతున్నాయి ఇంకా అధికారులు ప్రస్తుతం ఇదే అపార్ట్మెంట్లో ఉన్నారు ఇదే అపార్ట్మెంట్లోని కవిత బంధువు అఖిల ఇంట్లో అయితే సోదాలు కొనసాగిస్తూ ఉన్నారు సోదాలు సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది సోదాల్లో లభించిన ఆధారాలను బట్టి మరింత ఈడీ విచారణలో మరింత ముందుకు పోయే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే సోదాలు ఇంకా కొనసాగుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది ఇది ప్రస్తుతం ఇక్కడ మాదాపూర్లోని తాజా పరిస్థితి ఓటు స్టూడియో